नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी विशाख जिल्ला गवरपालेमु संत बयल्लो पेदराम स्वामी तीर्थ महोत्सव आटपाटलतो संदडि चेसिंदे प्रति एटा संक्रांति तर्वात तीर्थ महोत्सव निर्वहिस्तू उंटारु ई एडादि जरिगिन तीर्थ महोत्सवानिकि मुख्य अतिथिगा हाजरैन वैसीपी पार्लमेंट परिशीलकुडु दाडि रत्नाकर् प्रत्येक पूजलु निर्वहिंचारु अनंतरं कूचिपुडि पोटीलनु प्रारंभिंचारु अद्भुत नटना प्रदर्शनलतो चिन्नारुलु अंदर्नि मंत्रमुग्धुलनु चेशारु कोनतल्ल सत्यनारायण बोड्डेड शंकर्रावु पीला रांबाबु दाडि ईश्वर्राव पीला श्याम गणेश कोर्मिल्लि पर्री कांड्रेगुल कृष्ण अप्पाराव तदितरुलु पाल्गोन्नारु जिल्ला अनकापल्ली पट्टणंलो मरी गौरपालं संतपैल वद्द पुरातन कालं नुंचि सुमारु 100 संवत्सराल क्रितं वेंचेसि उन्नटुवंटि श्री पेदराम देवस्थान प्रांगणंलो रेंडु रोजुल पाटु संक्रांति तर्वात पेदराम तीर्थम चेप्पी रेंडु रोजुल तीर्थ महोत्सवालु जरिगेटुवंटि आनवाइती अनादिगा वस्तुन्नटुवंटि कार्यक्रम अंदुलो भागंगाने ई रोजु रेपु मरि इक्कड तीर्थ महोत्सवानिकि मरि प्रजलंदरू कूडा विच्चेसि भक्तुलंदरू कूडा पेदराम स्वामी वारिकि वारि तालूक पूजलु चेसि मरि ఆశీర్వాదాలు అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా తాడిపెద్దల సేవ కానివ్వండి, అలాగే ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి సీతారాముల తాలూకా పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఇవాళ ఉదయం నుంచి కూడా మరి ఘనంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వైనం ఆనందదాయకం. అదేవిధంగా ఈ దేవస్థాన కమిటీ తరఫున, అలాగే దేవస్థాన పరిరక్షణ కమిటీ తరఫున మొత్తం ఇక్కడ అనకాపల్లిలో ప్రత్యేకంగా మరి దేవాలయాలకి ఆధ్యాత్మికంగా పేరు గాంచినటువంటి పట్టణం అనకాపల్లి పట్టణం. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పెదరామ దేవాలయాన్ని కూడా మరి ఇటీవల 2000 సంవత్సరంలో దీన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి నాన్నగారు దాడివీర భద్రా గారు మరి ఉన్నప్పుడు మరి ఆయన హయాంలోనే, అలాగే దేవస్థాన కమిటీ మన కొంతాల అప్పారావు గారు పెద్దలు, అలాగే కొంతాల సత్యనారాయణ గారు, అలాగే బాల రాజా గారు, ఇక్కడ వీళ్ళందరూ కచ్చల ఆధ్వర్యంలో కూడా ఈ దేవస్థాన అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు ముందు రోజుల్లో కూడా ఈ పురాతన సాంప్రదాయాలు ప్రజలందరికీ తెలిసే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా తీర్థ మహోత్సవాలు అనేటువంటి నిర్వహించడం, అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జనరేషన్ పిల్లలు కూడా మరి ఇక్కడికి విచ్చేసి వారు ఈ పండగ వాతావరణాన్ని పూర్తిగా వాళ్ళు కూడా తిలకించి వాళ్ళు కూడా ఆనందించి అలాగే స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరి రేపు వచ్చే సంవత్సరం కూడా భారీగా ఇప్పుడు కోవిడ్ నేతృత్వంలో మరి ఇక్కడ పెద్దగా స్టేజ్లు ఏర్పాటు చేయకుండా కేవలం నిమిత్తం మాత్రంగా చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం పెదరామ స్వామి దయ వల్ల కరోనా తీవ్రత తగ్గి మరి మరింత వేడుకగా ఈ సంబరాలు నిర్వహించాలనేటువంటిది మా తాలూక కోరిక. మరొకసారి ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.